అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. మండలంలోని పలు గ్రామాల రైతులు మండల కేంద్రమైన పెదవడుగురులో యూరియా కోసం నానా అవస్థలు పడ్డారు. రైతులు ఎరువుల కోసం ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. అధికారులు చూస్తే కొరత లేదు, మీకు సమృద్ధిగా అందజేస్తామని అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే పెదవడుగురులో షాపు వద్ద కొట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా అధికారులు గమనించి ప్రతి రైతుకు చూడాలని పలువురు కోరుతున్నారు. కాగా వర్షం వస్తున్న దృశ్యం చూడడానికి ఇబ్బంది పడుతున్నారని, కావున అధికారులు గమనించి ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ సందర్భంగా మండల రైతు సంఘం నాయకులు, వివిధ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అందరూ కూడా తీవ్ర కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. మండలంలో యూరియా కొరత సృష్టిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం యూరియా పొద్దున తెల్లవారుజామున 5 గంటల నుంచి లైన్లో నిలబడ్డాము. 12 గంటల వరకు నిలబడ్డాము. అక్కడ పోతేనే స్టాక్ అయిపోయింది అన్నారు. మళ్ళా వీళ్ళు ఇస్తారా లేదా అంటే స్టాక్ అయిపోయింది, లేదు రేపే అన్నారు. రేపు కూడా మళ్ళీ లైన్లో నిలబడాలా అని అడిగితే తప్పదు అన్నారు. మరి యూరియా దొరికేదే కష్టమండి, పరిస్థితి ఎట్లా? సాబు దగ్గర గ్రామాల పేర్లు ఇస్తారు, ఆ గ్రామాల తప్ప మిగతా గ్రామాలకు వేరే గ్రామాలకు ఇస్తున్నారు. బ్యాంకుల్లో అసలు ఏమప్పా మాకు దిక్కే జరిగిపోతుంది, ఏం సార్ 100 రూపాయలు వడ్డీ ఎక్కువ కట్టావంటే మళ్ళీ అకౌంట్ లేకపోతుంది అంటాడు. ఏంది మా అకౌంట్ లేడి, రెంట్ పెట్టక రైతులంతా చాలా ఇబ్బంది పెడతాడు. మా డబ్బు ఎంత ఉండేది తెలుసు, ఏముండేది తెలుసు, దాంతో మాకు దిక్కు జరగకుండా మేము ఉండవు. ఏంటయ్యా